వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పోషించకపోవడంతో కుమారుడి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను రద్దు చేస్తూ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లిలో ఈ ఘటన సంచలనం రేపింది. ఆల్వాల రాజమల్లుకి ఇద్దరు కుమారులు అనిల్ కుమార్, సురేష్లు తనను వృద్ధాప్యంలో పోషించడం లేదంటూ సీనియర్ సిటిజన్స్ ద్వారా ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇద్దరు కొడుకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పెద్ద కుమారుడు అనిల్ సమాధానం చెప్పకపోవడంతో ఆర్టీఓ ఆదేశాల మేరకు అతనికి మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 7 రోజుల్లో ఫ్లాట్ ఖాళీ చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి. సంతకం తీసుకోకపోతే పండుగనే సార్, నాకు ఇట్లా పరిస్థితి పోలీసులు అంబులు నా పరిస్థితి నేను అడగ నాకు ఇద్దరు పిల్లలు నేను సార్ అడగండి సార్, నేను కావాలంటలేను. వాళ్ళని అడగండి, నేను అడుగు వాళ్ళని అడగండి సార్. నువ్వు అడగండి సార్, నువ్వు వాళ్ళని అడగండి, నేను కావాలంటే చెప్పండి, నేను చూసుకోలేదండి. వాళ్ళని అడగండి సార్. నేను ఇక వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పోషించకపోవడంతో కుమారుడి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను రద్దు చేస్తూ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లిలో ఈ ఘటన సంచలనం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించని ఒక కుమారుడికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లి శివారులోని కేసీఆర్ నగర్ కాలనీలో రాజమల్లు అనే వృద్ధుడిని తన కుమారుడు పోషించట్లేదని కూడా, ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ కూడా తనని పోషించడం లేదా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వృద్ధుడు రెవెన్యూ అధికారులైన ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఆర్డీఓ సంబంధిత తహసీల్దార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు కుమారులను విచారణ నోటీసులు అందించినప్పటికీ కూడా ఒక పెద్ద కుమారుడైన అనిల్ కుమార్ ఎలాంటి స్పందించి ఎలాంటి కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే వృద్ధాప్యంలో కష్టపడుతూ ఇబ్బందులకు గురవుతున్న తండ్రిని పోషించట్లేదు, ఎందుకు పోషించట్లేదు, పోషించాలని కూడా సూచించినప్పటికీ కూడా అతని పలుమార్లు 2 దఫలుగా కూడా అతనికి నోటీసులు అందించినప్పటికీ కూడా ఎలాంటి స్పందించకపోవడంతో మాత్రం సీనియర్ సిటిజన్ ద్వారా ఈ ఆడియో ఫిర్యాదు నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో విచారించిన అధికారులు కేసీఆర్ కాలంలో పెద్ద కుమారుడికి వచ్చిన అనిల్ కుమార్ కు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రం క్యాన్సిల్ చేస్తూ మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్ నోటీసులను కూడా సంబంధించిన అనిల్ కుమార్ కు మాత్రం ఇంటికి వెళ్లి రెవెన్యూ అధికారులు అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించే పక్షంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా ఆపివేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిలో పేద కుటుంబాలకు అందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నివాసం ఉంటున్న వారు కూడా ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారు. కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రద్దు చేసే వాళ్ళు కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో వారం రోజులు గడువు ఇచ్చిన అధికారులు మాత్రం అనిల్ కుమార్ ను డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలని కూడా తహసీల్దార్ ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ స్థానికంగా మాత్రం సంచలనంగా మారగా, అయితే అక్కడే ఉంటున్న పలు ఖాళీలు సంబంధించిన ఇల్లు కూడా పూర్తి స్థాయిలో కొన్ని తాళాలు వేసి అందులో నివాసం కూడా లేదని కూడా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే
పూర్తి స్థాయిలో అధికారులు ఎన్ని ఫ్లాట్లకు తాళాలు వేస్తున్నాయి, అక్కడ నివాసం ఉండకుండా కిరాయిలకు ఎంత మంది ఇచ్చారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా సంబంధిత అధికారులకు కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలిసింది. ఏదంటే కూడా ఈ ఒక గుర్తుల నుంచి తల్లిదండ్రులను పెంచి పోషించండి, దగ్గరికి తీసుకొని కుమారుని మాత్రం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేస్తే మాత్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. సార్ అడగండి సార్, నేను కావాలంటే నువ్వులను అడగండి, నేను అడుగు, నువ్వులను అడుగు సార్, నువ్వు అడగండి సార్, నువ్వు వాళ్ళని అడగండి, నేను కావాలంటే.